ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణంలో మరియు కంపాస్లో ఉండేటువంటి 90 డిగ్రీలకు సంబంధించినటువంటి వ్యత్యాసం, యజమాని వద్ద దిక్సూచి ఉండవలసినటువంటి అవసరం లేదా, ద్వారముల కంటే కిటికీలు తక్కువ ఎత్తులో ఉండాలా, ద్వారాలు ఒకటే పారులో ఒకటే అలైన్మెంట్లో ఉండాలా, కిచెన్కి వాయువ్యంలో నడకలు ఉండకూడదా, ఆరా స్కానర్స్కి సంబంధించి వాటిని బిలీవ్ చేయొచ్చా, నిర్మాణం అయి నివసిస్తున్నటువంటి గృహాలకు సంబంధించి ఆయం గణితం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, డిగ్రీల వాస్తు సరికాదా, ప్లానింగ్స్కి సంబంధించి మోడిఫికేషన్స్కి సంబంధించి ఉండేటువంటి వెసులుబాట్లు, ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా చాలామంది విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, సార్ మా ఇంటికి ఆయం ఎలా ఉందండి, ధనం ఎలా ఉంది, రుణం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, ఒకసారి చెప్పండి సార్ చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఆల్రెడీ నివసిస్తున్నటువంటి గృహాలకు సంబంధించి అన్ని సందర్భాల్లో ఇవి సాధ్యపడవు. ఆ వచ్చినటువంటి సిద్ధాంతి గారు ఇన్సైడ్ డైమెన్షన్స్ తీసుకుంటారా, సెంటర్ డైమెన్షన్స్ తీసుకుంటారా అనేది కూడాను ఇంపార్టెంట్. ఆ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఎలాగ ఉంది అనేది కూడాను ఇంపార్టెంట్. ఇవన్నీ కూడాను చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీటిని మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇన్నర్ టు ఇన్నర్ ఆయం గణితం ఎవరైతే చెక్ చేస్తూ ఉంటారో వారికి నివసిస్తున్నటువంటి గృహాలకు సంబంధించినటువంటి గణితం చూడాలి అనంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో అన్ని గోడలు అడ్డుంటుంటాయి, మొత్తం డైరెక్ట్గా ఒకటే స్ట్రైట్ కొలత ఏదైతే ఉంటుందో అది తీసుకోవడానికి కొన్ని సందర్భాల్లో సాధ్యపడదు. అదే సెంటర్ టు సెంటర్ డైమెన్షన్స్ తీసుకునే వాళ్ళకైతే కొంతవారికి అవకాశం ఉంటుంది, అవుటర్ టు అవుటర్ డైమెన్షన్ ముందు తీసుకొని తర్వాత గోడ మందాలు తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అటు చివరు కూడా ఇటు చివరు కూడా. కాబట్టి ఇవన్నీ కూడాను ఆ పర్టికులర్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంటాయి. అవకాశం ఉంటుంది, కాకపోతే అది ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రక్చరు ఆ కండిషన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రమే వాటికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వంటగదికి సంబంధించి ఉత్తర వాయువ్యంలో నడక వల్ల యజమాని యజమానురాలకు మధ్యలో మూడో వ్యక్తి వస్తారా, ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహం. వంటగదికి వాయువ్యంలో ఉండేటువంటి నడక, ఉత్తర వాయువ్యంలో ఉండేటువంటి నడక వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ప్రీవియస్గా కూడాను 2-3 వీడియోలు చేయడం జరిగింది, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఇన్నర్ టు ఇన్నర్ వచ్చేటువంటి రూమ్స్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్లో వచ్చేటువంటి వాటికి సంబంధించి వచ్చేటువంటి నడకలు, డోర్స్ కావచ్చు, ఆర్చెస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి, రూమ్ టు రూమ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి ఇలాగా చాలామంది ఇంకా వాటికి సంబంధించినటువంటి ఆలోచనలోనే ఆగిపోవడం జరిగింది. ఇన్నర్ టు ఇన్నర్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉండవు. ఇన్నర్ టు ఇన్నర్ నడకలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అది ఆగ్నేయంలో ఉన్నా, వాయువ్యంలో ఉన్నా, రూమ్కి నైరుతిలో ఉన్నా ఇన్నర్ టు ఇన్నర్ వచ్చేటువంటి వాటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది, ఉత్తరం ద్వారం మనం ఇవ్వడం జరిగింది ఈశాన్యం వైపుగా. దీనికి ఈ ద్వారానికి ఎదురుగా మొత్తం కూడాను మనం లైన్ అంతా క్లియర్గా చేసాము. ఇక్కడ ఆర్చ్ రావడం జరిగింది, తర్వాత విండో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ కిచెన్కి వచ్చినటువంటి ఈ ఆర్చ్, ఈ నడక ఏదైతే ఉందో ఇది ఉత్తర వాయువ్యంలో వచ్చిందని చెప్పేసి వీరి యొక్క అభిప్రాయం. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ కండిషన్స్లో చూసుకొని వాటికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు ఇన్సైడ్ వచ్చేటువంటి డోర్స్, ఇన్సైడ్ వచ్చేటువంటి ఆర్చెస్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు దాకా మనం వాటికి సంబంధించి మార్చడం కావచ్చు, మార్చిన తర్వాత చేర్పులు మార్పులు చేసిన తర్వాత
మంచి ఫలితాలు కావచ్చు అబ్జర్వ్ చేసిన వాళ్ళను కూడాను మనం చూడడం జరగలేదు. కాబట్టి ఇవన్నీ వచ్చినటువంటి సిద్ధాంత్ గారు ఎవరైనా ఒకవేళ చెప్పారు అంటే అది ఆయన అనుభవంలో ఏమైనా చూసి ఉండొచ్చు. అది మార్చిన తర్వాత ఎలాగుంది అనేది కూడా అది ఆయనకే తెలుస్తుంది. కాబట్టి మన అనుభవంలో నేను చెక్ చేసినప్పుడు వీటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలను నేను గమనించడం జరగలేదు. రిమైనింగ్ థింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ముందు రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత ద్వారాలు ఒకే పారులో ఉండాలా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఇక్కడ వచ్చినటువంటి రెండింటికి మధ్యలో వచ్చినటువంటి బాత్రూమ్, ఈ డోర్స్ అరేంజ్మెంట్స్లో మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ డోరు, చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్లో లేకుండా కొద్దిగా ముందుకి కొద్దిగా వెనక్కి ఉండటం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలను ఏర్పాటు చేయకూడదు. ఖచ్చితంగా ఒక ద్వారానికి ఎదురుగా ఒక ద్వారం వచ్చినా, ద్వారానికి ఎదురుగా ఒక విండో వచ్చినా, లేదు అంటే విండోకి ఎదురుగా ఒక విండో వచ్చినా, ఇవన్నీ కూడాను ఒకే అలైన్మెంట్లో ఉండాలి. ఒకే అలైన్మెంట్ అంటే సెంటర్ని మనం బేస్ చేసుకొని వాటిని స్ట్రైట్గా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి శాస్త్రపరంగా కావచ్చు, సైంటిఫికల్గా కావచ్చు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం తర్వాత వీటన్నిటికి సంబంధించి చేంజెస్ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డ్రాయింగ్కి సంబంధించి సెంటర్ అంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే అది అర్థం కాదు చాలామందికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ డోరు, 3.5 అడుగులు ఉండడం జరిగింది. ఈ 3.5 అడుగుల్లో 1 ఫీట్ 9 ఇంచెస్ ఒకవైపు, 1 ఫీట్ 9 ఇంచెస్ ఇంకొక వైపు, సెంటర్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ 9 ఇంచెస్. ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఇలా మనం స్ట్రైట్గా తీసుకొని వెళ్ళినట్లయితే ఎదురుగా ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెక్ చేసుకున్నప్పుడు ఆ ద్వారం సెంటర్ కూడాను అవి సరిపోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ద్వారం వచ్చేసరికి 3 అడుగులు ఉండడం జరిగింది. 3 అడుగులకి సెంటర్ అంటే 1.5 1.5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1.5 ఫీట్ డోరు, 1.5 ఫీటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు కూడా 1.5 ఫీట్ ఉండడం జరిగింది. ఇది మనకి సెంటర్కి కరెక్ట్గా అలైన్ అయినట్లు. చాలామంది ఏంటంటే ద్వారంకి ఎదురుగా ద్వారం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏర్పాటు చేసుకునేటప్పుడు అలైన్మెంట్ కూడా చూసుకోవాలి, ఒకటే పార్లో ఉందా లేదా ఈ విధంగా చూసుకోవాలి. లేదు అంటే మాత్రం ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాటిని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఆర్ఆర్ స్కానర్స్కి సంబంధించి, ఈ ఆర్ఆర్ స్కానర్స్ని మనం నమ్మవచ్చా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ఈ రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో వాస్తు వీడియోలు చూసేటప్పుడు సైంటిఫికల్ వాస్తు వీడియోలు అని చెప్పేసి చాలామందికి ఇట్లాంటి సజెషన్స్లో రావడము, కొంతమంది వీడియోలు అయ్యో కొన్ని డివైజెస్ పట్టుకొని చెక్ చేయడం, ఇవన్నీ చాలా వాళ్ళు చూడటం, కొంతమంది సజెషన్స్లో నన్ను సరే వీటిని బిలీవ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి కూడా నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్ స్కానర్స్ కావచ్చు, పెండులం డౌజింగ్ కావచ్చు, లేదంటే లిక్కర్ యాంటీనా అని చెప్పేసి సపరేట్గా ఇంకా చాలా ఉంటుంటాయి, వీటికి సంబంధించినటువంటి డివైజెస్ చాలా ఉంటుంటాయి. అయితే ఎక్కువగా ఆర్ఆర్ స్కానర్స్, పెండులం డౌజింగ్స్ చాలామంది చేయడం జరుగుతుంది. ఈ ఎనర్జీస్ని చెక్ చేసే వాటికి సంబంధించి వీటిని చూస్తూ ఉంటారు. డోర్ పాజిటివ్గా వచ్చిందా లేదా, బాత్రూమ్ పాజిటివ్గా ఉందా లేదా, మంచి ప్లేస్లో ఉందా లేదా, లేదంటే ఒక సెప్టిక్ ట్యాంక్ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా, వాటి ఎనర్జీ ఎలాగుంది, ఇవన్నీ కూడాను వీటితో చెక్ చేస్తూ ఉంటారు. మ్యారేజ్ మ్యాచింగ్స్ చూడొచ్చు, ఒక పర్సన్ యొక్క ఎనర్జీకి ఏ స్టోన్, ఏ కలర్ స్టోన్ సెట్ అవుతుంది, ఉన్నటువంటి మెటల్స్ ఏమైనా బాడీకి, కొంతమందికి బంగారం పడదు, కొంతమందికి వెండి పడదు, అలాగ ఉంగరాలు ఏమైనా కొంతమంది చేసి పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంటుంది. అలాగా వీటన్నిటిని కూడా ఈ ఆర్ఆర్ స్కానర్స్తో చెక్ చేయొచ్చు. జియోపాథిక్ స్ట్రెస్ని చెక్ చేయొచ్చు. చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆర్ఆర్ స్కానర్స్తో. నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఈ ఆర్ఆర్ స్కానర్స్కి సంబంధించినటువంటి కోర్స్ చేసి నేను కూడాను వీటికి సంబంధించి చెక్ చేయడం జరిగింది. కాకపోతే నాకున్నటువంటి పర్సనల్ కాజెస్ వల్ల నేను వీటిని ఇప్పుడు చెక్ చేయడం జరగటం లేదు. వీటితో ప్రీవియస్గా నేను అపాయింట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్ఆర్ స్కానర్స్, శాంపిల్స్, రెమెడీస్ చాలా క్యారీ చేయడం జరిగేది. కాకపోతే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే మనం అపాయింట్మెంట్ చేసిన తర్వాత రెమెడీస్ కూడా ఇవ్వడం జరిగేది.
ఈ రెమెడీస్కి ఒక్కడు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి నాకు ప్రాబ్లం అయిపోయింది, రెమెడీస్ అన్ని మెటీరియల్స్ నేను కొనుక్కొని క్యారీ చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ చార్జెస్కి, నేను ఇచ్చినటువంటి రెమెడీస్కి నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతూ ఉండేది. అందువల్ల నేను ఈ ఆర్ఆర్ స్కానర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. అసలు వీటిని నేను వాడటం అనేది జరగటం లేదు. ఆర్ఆర్ స్కానర్స్ కావచ్చు, పెండులం డౌజింగ్ కావచ్చు, వీటిని మనం బిలీవ్ చేయొచ్చు. కాకపోతే ఈ చెక్ చేసేటువంటి విధానాల్లో చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. వాళ్ళ గురువు గారు నేర్పించినటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏ విధంగా నేర్పించారు, మనకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో మనకు ఒక క్లారిఫికేషన్ ఉంటే ఒకలాగా, క్లారిఫికేషన్ లేకపోతే ఒకలాగా, కంప్లీట్గా ఆ స్కానర్ మీద మనం డిపెండ్ అయిపోతే ఒకలాగా, ఇలాగా చాలా రకాలైనటువంటి రిజల్ట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా అయితే మాత్రం ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీగా అవన్నీ కూడా ఆ చెక్ చేసేటువంటి పర్సన్ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో దానిపైన డిపెండ్ అయ్యి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. వీటిని బిలీవ్ చేయొచ్చు, కాకపోతే వచ్చిన పర్సన్కి వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదనే దానిపైన కూడాను ఆధారపడి ఉంటుంది. తర్వాత, ద్వారముల కంటే కిటికీలు తక్కువ ఎత్తులో ఉండాలా. నేను ప్రీవియస్గా కూడాను నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు మీతో షేర్ చేసుకోవడం జరిగింది, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ద్వారాల కంటే కిటికీలు తక్కువ ఎత్తులో పెట్టించినప్పుడు కొంత ఇష్యూస్ జరిగాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పేసి నేను మీతో చెప్పడం జరిగింది. అక్కడ ఉండేటువంటి మేస్త్రులు కావచ్చు, లోకల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు అందరూ యూనిఫామ్గా లెంటల్ లెవెల్ నుంచి కిందకు పెడుతున్నారు, దర్వాజ ఎత్తు నుంచి కిటికీలు కిందకు పెడుతున్నారు. మనం చెప్పినా కూడాను వాటిని పాటించే పరిస్థితి లేదు. మనం కరెక్ట్గా ఒక విషయాన్ని చెప్పినప్పటికీ నలుగురు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఇళ్ళు కావచ్చు 10 ఇళ్ళు కావచ్చు అవి ఉన్నటువంటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని పక్కన వ్యక్తి ఆ విధంగా కట్టాడు కదా మనం కూడా అలాగే కట్టాలి కదా అని చెప్పేసి కొంతమంది అలా కట్టుకోవడం, ఇలాగా చాలా రకాలైనటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి. వీటి వల్ల నేను చాలామందికి చెప్పడం తగ్గించేసేసాను. లేదు అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రీవియస్గా చెప్పేవాడిని గోడ మధ్య భాగానికి సెంటర్ చేసి, గోడ మందంలో, గోడ థిక్నెస్లో సెంటర్ చేసి ద్వారాలు కావచ్చు, కిటికీలు కావచ్చు ఏర్పాటు చేయండి అని చెప్పేవాడిని. ద్వారాల కంటే తక్కువ ఎత్తులో కిటికీలు ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పేవాడిని. కాకపోతే అవన్నీ చాలామంది పాటించటం జరగటం లేదు. కొంతమంది అంటే ఒక 100 మందికి చెప్తే ఒక్కళ్ళో ఇద్దరు మాత్రమే పాటించడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి నేను ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పడం జరగటం లేదు. వీడియోల్లో ఎప్పుడన్నా 1-2 సార్లు సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, తప్పితే ప్రత్యేకంగా అయితే నేను చెప్పడం జరగటం లేదు. కానీ ద్వారాల కంటే కిటికీలు తక్కువ ఎత్తులోనే ఏర్పాటు చేసుకోవాలి. ద్వారాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, గోడ మందంలో మధ్యలోకి సెంటర్ చేసుకొనే పెట్టుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత, నిర్మాణానికి సంబంధించి కంపాస్కి సంబంధించినటువంటి 90 డిగ్రీలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దిక్సూచిలో 90 డిగ్రీలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈస్ట్ 90 డిగ్రీస్. ఈ నిర్మాణంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్నర్స్ వచ్చేసరికి రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలామంది సిద్ధాంతులకి స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడాను కంపాస్ని ఎలాగ వాడాలి, అసలు కంపాస్ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చాలామందికి తెలియదు. కొంతమంది ఇంటి యజమానులకి ఈ వీడియోలు చూసిన తర్వాత కంపాస్ ఒకటి కొనుక్కొని తెచ్చుకుంటే మీకెందుకు కంపాస్, కంపాస్తో మీకేం పని, దిక్సూచితో మీకేం పని, దిక్సూచి మీకు అవసరం లేదు, ఇల్లు ఎలాగుందో మేము చూస్తాం కదా, దానికేంటి మీకు కంపాస్ చూడటం వచ్చా, కంపాస్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేయడం, మీకు అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం, ఇంటిని రైట్ యాంగిల్ కట్టుకుంటే 90 డిగ్రీలు వస్తుంది అదే 90 డిగ్రీలు అని చెప్పేసి కొంతమంది, ఇలాగ చాలామంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి వాళ్ళు ఏదో చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఒక సిద్ధాంతి ఉన్నారు అని అంటే ఆ సిద్ధాంతికి ప్రథమంగా అతని దగ్గర ఉండాల్సినటువంటి ఒక పరికరం ఏదైనా ఉంది అని అంటే అది దిక్సూచియే. తర్వాత, టేప్. ఈ రెండూ లేకుండా ఒక సిద్ధాంతి విజిట్కి వెళ్ళాడు అనంటే మాత్రం అది కష్టం. మనం విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, నిర్మాణం కావచ్చు, అది దిశకి ఉందా లేదా అనేది మనకి దిక్సూచి ద్వారా మాత్రమే తెలుస్తుంది.
లేదు అని అంటే సూర్యగమనాన్ని బట్టో లేదంటే మీకు సూర్యుడు ఉదయించే దాన్ని బట్టో అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఎన్ని డిగ్రీల్లో వ్యత్యాసం ఉందనేది మాత్రం తెలియదు. కాబట్టి మనకి ఆ దిక్సూచి ఉన్నప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మనం చేర్పులు మార్పుల్ని ఆ గృహస్థులకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదండి, ఇవన్నీ అవసరం లేదు, దిక్సూచి అవసరం లేదు, కంపాస్ అవసరం లేదు, మూలమట్టం 90 డిగ్రీలే, 90 డిగ్రీలు అని చెప్పేసి వాదిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మనం ఏం చేయలేము. కాబట్టి దిక్సూచి ఖచ్చితంగా వాడాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర దిక్సూచి అనేది ఉండాలి. కొంతమంది ఇంకా ఏం చెప్తుంటారంటే దిక్సూచితో మీకేం పని, అది ఓడల్లో ప్రయాణించే వాళ్ళకి, ప్రయాణాలు చేసే వారికి, ఏరోప్లేన్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి కదా అవసరం, మీకెందుకు అని చెప్పేసి కొంతమంది వాదిస్తుంటారు. అదేంటో మరి నాకు అదే అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి అవగాహన మేరకు ఏదో మాట్లాడుతూ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కళ్ళ దగ్గర దిక్సూచి మాత్రం ఉంచుకోండి, దిశని చెక్ చేసుకోవాలి. నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి, అది స్ట్రక్చరల్గా దిశకు ఉందా లేదా చూసుకోవాలంటే అది ఒక మనకు కంపాస్తోనే సాధ్యమవుతుంది. అంతే తప్పితే మూలమట్టం మెట్ని పెడితే మాత్రం అయ్యేది కాదు. అది నిర్మాణం కరెక్ట్గా రైట్ యాంగిల్కి ఉందా లేదా, మూల ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఉందా లేదా అనేది మాత్రమే చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. తప్పితే నిర్మాణం ఎన్ని డిగ్రీల్లో ఉందో చూడడానికి మూలమట్టం పనికిరాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఇంకొంతమంది ఏం చెప్తుంటారంటే డిగ్రీలు వాస్తే తప్పు, డిగ్రీలు వాస్తు లేదు, డిగ్రీలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. మళ్ళీ వాళ్లే డిగ్రీల యొక్క ప్రాముఖ్యత కావచ్చు, డిగ్రీల్లోనే ఇల్లు కట్టాలి, ఇల్లు డిగ్రీలు తిప్పి కట్టాలని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఏంటో మరి ఇదన్నీ కూడా చూస్తుంటే ఏదో అనిపిస్తూ ఉంటుంది. డిగ్రీల యొక్క ప్రాధాన్యత లేనప్పుడు ఇంటిని డిగ్రీలకు తిప్పి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు, దిశకు తిప్పి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరైతే చెప్తున్నారో వీటన్నిటికి సంబంధించి ఎన్ని డిగ్రీలు ఉన్నా సెంటర్ డోర్లు పెట్టుకోమని చెప్పడం కావచ్చు, సెంటర్ టు సెంటర్ డోర్లు పెట్టుకొని సెంటర్ నాభిస్థానంలో ఓపెన్ చేసుకోమని చెప్పేసి, బ్రహ్మస్థానంలో ఓపెన్ చేసుకోమని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అవన్నీ ముందు ముందు మనం చూద్దాం ప్రాబ్లం, వీటికి సంబంధించి ఇలాగ ఏర్పాటు చేసినటువంటి వాటికి సంబంధించి ఉండేటువంటి ఫలితాలకు సంబంధించి వీటన్నిటి మనం ముందు ముందు చూద్దాం. ప్రస్తుతానికైతే నాకున్నటువంటి అబ్జర్వేషన్లో డిగ్రీలను మనం చెక్ చేసినప్పుడు ఆ నిర్మాణం ఉన్నటువంటి డిగ్రీలకు సంబంధించి, ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి డిగ్రీస్కి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు ఆ ఫలితాలు మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మనం వాటికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు చేసుకున్నప్పుడు మంచి ఫలితాలను కూడా మనం గమనించడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లయింట్కి సంబంధించి పడమర రోడ్ ఫేసింగ్లో ఆయన నివసించడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈయనకున్నటువంటి ప్లాన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద హౌస్ వచ్చేసరికి గోడ వచ్చేసింది, తర్వాత ద్వారాలు వచ్చేసరికి పాపయక్ష్మాల ద్వారం రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందిరా మరియు జయంత ప్లేస్లోకి ద్వారాలు రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ అగ్ని ప్లేస్లో ఒక ద్వారం రావడం జరిగింది. తర్వాత ఆగ్నేయంలో బాత్రూమ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని దుష్ప్రభావాలు, ఈ హౌస్లో టోటల్ హౌస్లో డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడాను మనం అబ్జర్వ్ చేసాం ప్రీవియస్గా. సెంటర్ ఆఫ్ ద హౌస్ వాల్స్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, కొంతమందికి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదని చెప్పేసి చెప్పాము. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి డెవలప్మెంట్ అనేది లేదు, అంతా అన్ని రకాలుగా కూడాను బ్లాక్ అయిపోయాడు. సెంటర్లో ఎప్పుడైతే ఎనర్జీ ఎవాల్వ్ అయ్యేటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ బ్లాకేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగిలినటువంటి అన్ని డైరెక్షన్స్లో ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఉండదు, అన్ని డైరెక్షన్స్ యొక్క యాట్రిబ్యూట్స్ అన్ని కూడా దెబ్బతినడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఈయనకి మనం ఇచ్చినటువంటి చేంజెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. పాపయక్ష్మాలో ఉన్నటువంటి ద్వారం తీసేసాము, సెంటర్లో వచ్చినటువంటి వాల్ తీసేపించాము, తర్వాత ఆగ్నేయంలో ఉన్నటువంటి ద్వారం తీసేపించాము. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ముఖ్య పదదేవత ప్లేస్లో ద్వారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా ఇక్కడ ఈయనకి కరెక్ట్గా నైరుతిలో బాత్రూమ్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్గా నైరుతిలో పిత్ర పదదేవత ప్లేస్లో ఈయనకి
కమోడ్ ప్లేస్మెంట్ వచ్చింది. వీటన్నిటికి సంబంధించి కూడాను ఆ ఫలితాలు ఆయనకి కనిపించడం జరిగింది. తద్వారా మనల్ని అప్రోచ్ అయినప్పుడే వీటన్నిటికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం కొత్తగా ఏర్పాటు చేయించినటువంటి బాత్రూమ్కి సంబంధించి, ప్లాన్లో మాడిఫై చేసినటువంటి బాత్రూమ్కి సంబంధించి దక్షిణ నైరుతిలో మనం ఈ అరేంజ్మెంట్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్య ఎంట్రన్స్లో మనం ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ జయంత ప్లేస్లో డోర్ ఉండడం జరిగింది. ఈ బెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం నేను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం కోసం ఇక్కడంతా ద్వారాలు ఇవన్నీ కూడా నేను మార్చడం జరిగింది. ఒక ప్లాన్ ఏదైనా ఉంది అని అంటే ఆ ప్లాన్ మాడిఫై చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, యజమాని యొక్క రిక్వైర్మెంట్స్, వాటి వల్ల కొన్ని చేంజెస్ని మనం చేయలేకపోవచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. కంప్లీట్గా అన్నీ చేయలేము, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక పర్టికులర్ కేస్ స్టడీ ఏదైనా మన దగ్గరకు వచ్చింది అని అంటే దాంట్లో మనం ఎంతవరకు చేయగలము అంతవరకు మాత్రమే చేయగలము. కొంతమంది ఏం చెప్తారంటే అవన్నీ చేయించలేకపోతే అపాయింట్మెంట్ చేయడమే వేస్టు, అవసరమైతే ఆ పని కూడా వదిలేసుకొని పోవాలని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. కాకపోతే మళ్ళీ వాళ్ళు ప్లాన్లు ఇచ్చేటప్పుడు మాత్రం అటువంటి నియమాలు ఏం పాటించరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి అన్ని మంచి విషయాలు చెప్పేటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ప్లాన్లు ఎలా ఉంటాయో మళ్ళీ మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి ప్లాన్ కరెక్ట్గా సెంటర్లో పిల్లరు, సెంటర్లో బాత్రూము ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. మామూలుగా అయితే ప్లానింగ్కి అవకాశం లేదు అంటే ఈ ప్లాన్ వదిలేయాల్సిందే, కానీ ఆయన వదిలివేయడం జరగలేదు, ప్లాన్ మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ యజమానికి ఇదంతా నచ్చలేదు, వేరే ఇంకొక సిద్ధాంతి గారిని అప్రోచ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంకొక ఇంజనీర్ గారిని అప్రోచ్ అయ్యాడు, ఇంకొక ఇంజనీర్ని, లేడీ ఇంజనీర్ని అప్రోచ్ అయ్యాడు, ప్లాన్ తీసుకున్నాడు. ఆ ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు మళ్ళీ డౌట్స్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. సెంటర్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఈ గోడ రావడం కావచ్చు, పిల్లర్లలో అలైన్మెంట్ రావడం కావచ్చు, ఇవన్నీ ఆయనకి కొద్దిగా సందేహంగా అనిపించింది. అందులోనూ డిగ్రీలలో పెద్దగా వ్యత్యాసం లేనటువంటి స్థలం అది, సుమారుగా ఒక 2-3 డిగ్రీలు మాత్రమే, అక్కడ 3 డిగ్రీలు మాత్రమే వ్యత్యాసం ఉన్నటువంటి స్థలం అది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన నిర్మించినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, పిల్లర్స్ వేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది ఈ ప్లాన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. మనం కంప్లీట్గా ఏ విధంగా మార్చాము అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ఇక్కడ వీటిని మనం పాటించడం జరిగింది. ప్లాన్లో ఆ చేర్పుల మార్పులను సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతిలో బాత్రూమ్ ఇచ్చాము, దక్షిణం భాగం కూడా కొంత ఏర్పాటు బాత్రూంలో రావడం జరిగింది, కానీ కమోడ్ వచ్చేసరికి కరెక్ట్గా దక్షిణ నైరుతిలో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర వాయువ్యంలో నేను బాత్రూమ్ కమోడ్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. వాయువ్యం కూడా వచ్చింది, కానీ కమోడ్ ప్లేస్మెంట్ మాత్రం ఉత్తర వాయువులో వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడం అని చెప్పేసి మనం ప్లాన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ డోర్స్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఉత్తరం నుంచి దక్షిణానికి కంప్లీట్ క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది, ఇటు తూర్పు వైపు నుంచి ఈ విధంగా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆయన ప్లాన్ కండిషన్స్ కావచ్చు, ఆయన రిక్వైర్మెంట్స్ కావచ్చు, మనం చేయగలిగినటువంటి వాటికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని మనం ఆ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఈ చేంజెస్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ కొత్తగా ప్లాన్ ఇచ్చేటప్పుడే ఇలాగ బ్రహ్మస్థానంలో బాత్రూంలో, బ్రహ్మస్థానంలో పిల్లర్లు ఇచ్చామంటే గృహస్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్లో. కాబట్టి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినటువంటి ఆ పర్టికులర్ కండిషన్లో, యజమాని యొక్క రిక్వైర్మెంట్స్లో కొన్ని సందర్భాల్లో అవకాశం లేక కొన్ని చిన్న చిన్న దోషాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కేసులో మాత్రం సెంటర్లో వచ్చినటువంటి బాత్రూమ్ మాత్రం చాలా పెద్ద దోషం. కార్నర్స్లో వచ్చినటువంటి బాత్రూమ్స్ కంటే కూడాను ఈ సెంటర్లో ఇక్కడ ఇంత నియర్ బైలో వచ్చినటువంటి బాత్రూమ్ కావచ్చు, గోడలు కావచ్చు, పిల్లర్ కావచ్చు, ఇది చాలా పెద్ద దోషం. కాబట్టి ఇంత పెద్ద పెద్ద దోషాలు ఉండేలాగా అయితే మాత్రం మనం అయితే ప్లాన్లు ఇవ్వలేము. నేను ఏదైనా ఒక ప్లాన్లో
మిస్టేక్ ఉంది అంటే ఖచ్చితంగా నేనే ఒప్పుకుంటాను, అది అంతకంటే సాధ్యపడలేదని చెప్పేసి చెప్తాను నేను. లేదు సార్, ఇంకా ఏదైనా ఇంటి యజమానికి ఆలోచన వచ్చి ఈ విధంగా మారుద్దామండి అని అంటే దాన్ని కూడా నేను చెక్ చేయడానికి కూడాను నేను ట్రై చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది వెసులుబాటు కాకపోతే అది వద్దులేండి అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పర్టికులర్ కండిషన్ని బట్టి, ఉన్నటువంటి స్ట్రక్చర్ని బట్టి, ఇంటి యజమాని యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. చెప్పేది ఒకలాగా చేసేది ఒకలాగా అయితే మాత్రం చేయడానికి అవకాశం ఉండదు. ఏదైనా ఏ సిద్ధాంతి అయినా యూట్యూబ్లో ఎన్ని విషయాలైనా చెప్పనివ్వండి, కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటికి సంబంధించి మీకున్నటువంటి ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.